ప్రపంచ మానవ మనగడ కోసం పంచ సిద్ధాంతాలను అవలంబించిన గొప్ప సిద్ధాంతి మహావీరని అని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్ భాస్కర్ మహావీర్ జయంతి వేడుకల సందర్భంగా హణమకొండలోని అగళయ్య గుట్ట జైన్ మందిరాన్ని సందర్శించారు ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ మహావీర్ జయంతి వేడుకలను యావత్ ప్రపంచవ్యాప్తంగా ఘనంగా వైభవంగా ఎంతో భక్తి శ్రద్దలతో ప్రజలందరూ జరుపుకునే శుభదాయకమైన రోజు అన్నారు చారిత్రాత్మకమైనటువంటి వరంగల్ నగరంలో కాకతీయుల కంటే పూర్వమే ఎక్కడ జైన్లు సంతరించినటువంటి ఆనవాళ్లు ఇక్కడ ఉన్నాయని చరిత్రకారులు తెలియచేయడం జరిగిందన్నారు వరంగల్ జిల్లాలో అనేక చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశాలు ఉన్నప్పటికీ సమైక్య రాష్ట్రంలో అవి కనుమరుగయ్యాయని కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంత గొప్ప చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశాలను మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గుర్తించి ఒకవైపు సంక్షేమం మరొకవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ అన్ని చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలను ఆలయాలను పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా తెలిసే విధంగా చేశాడన్నారు ఈ ప్రదేశాలలో జైనులు సంచరించినటువంటి అగ్గళయ్య గుట్ట మందిరాన్ని గేళ్లగా ఆరాధనతో ఎంతో దైవభక్తితో పూజించేవారని అన్నారు ఇక్కడ గురువు ప్రముఖ సాగర్ మహారాజ్ ఇతర అనేక జైన గురువులు కూడా వచ్చి సందర్శించి ప్రజ పూజలు నిర్వహించేవారని అన్నారు ఓకేనా ఓకే ఈరోజు మహావీరుని జయంతిని పురస్కరించుకొని యావత్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఘనంగా వైభవంగా భక్తి శ్రద్ధలతో వారి జయంతిని ప్రజలందరూ కూడా చేసుకుంటున్నటువంటి జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో ఈనాటి చారిత్రాత్మకమైన వరంగల్ నగరంలో కూడా కాకతీయుల కన్నా పూర్వమే ఇక్కడ జయంతి సంతరించినటువంటి అనేక ఆనవాళ్ళు ఇక్కడ చరిత్రకారులందరూ కూడా మనకు తెలియజేయడం జరిగింది ఈ గొప్ప చరిత్ర ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ వరంగల్ నగరంలో వరంగల్ జిల్లాలో అనేక చారిత్రాత్మైన ప్రదేశాలు ఉన్నప్పటికీ సమైక్య రాష్ట్రంలో అవి కూడా అన్నీ కూడా కనుమరుగైనటువంటి సందర్భం కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంత గొప్ప చారిత్రాత్మకమైన ప్రదేశాలను రాబోయే తరాలకు తెలియజేయాలని చెప్పి ఆనాటి ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి కార్యక్రమంతో పాటు అన్ని చారిత్రాత్మ ఆలయాలను కట్టడాలను మరి పెద్ద ఎత్తున పునరుద్ధరించి ప్రపంచానికే తెలంగాణ చరిత్రను ఇక్కడ ఉన్నటువంటి గొప్ప